ఈ మధ్య కాలంలో హెటిరో ఫార్మసిటికల్ కంపెనీకి సంబంధించినటువంటి ఆరు రాష్ట్రాల్లో ఉన్న ఆఫీసులు ఫ్యాక్టరీల్లో 50% 50 ప్రాంతాల్లో అనుకుంటాను పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినప్పుడు కట్టల కట్టలుగా బీరువాల నింపేసినటువంటి ఫోటోస్ ని మనం వైరల్ గా వాట్సాప్ లో అంతా చూసాం, సోషల్ మీడియాలో అంతా చూసాం. అధికారికంగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెప్పారు సుమారుగా 550 కోట్ల రూపాయల డబ్బులు దొరికినాయి, దాంట్లో లెక్క తేలినవే 142 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి, ఇంకా లాకర్లు తెలుస్తూ ఉన్నాం అని చెబుతున్నారు. ఇది నిజంగా చాలా సంచలనాత్మకమైన విషయమే. ఓరే, ఇన్కమ్ ట్యాక్స్ సాధారణంగానే జరుగుతాయి ఎవరై, ఎందుకంటే ఈ దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, దీని సంస్థ యజమాని ఎవరైతే పరసరథ రెడ్డి గారు ఉన్నారో, ఆయన తెలుగు వ్యక్తులకు సంబంధించిన అపర కుబేరుల జాబితాలో కూడా ఈయన స్థానం ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా సంస్థల మీద ఒక కన్నేసి ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఈడి విచారణ ఎదుర్కొంటున్నటువంటి సహనిందితుడుగా ఇతను హెటిరోకు సంబంధించిన సంస్థ అధిపతి ఉండడం, అదే విధంగా ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డులో కూడాను లేదా ప్రత్యేక ఆహ్వానితులకు కూడాను ఈయన పేరు దాంట్లో చేర్చి ఉండడం, అంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా బాగా పేరు ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వ్యాపారాలు చేసిన చరిత్ర ఉండడం వల్ల ఇది బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా తయారైంది. ప్రజలకు అందరికీ కూడా చాలా క్యూరియస్ గా కూడా ఉంది, అసలు నిజంగా ఇది ఏ రకమైన డబ్బులు, ఏమిటి వీళ్ళకి సంబంధించిన లింకులు అన్న విషయం మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. అందరు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పెద్ద అంశంగా మనం చూడొచ్చు. మొట్టమొదటిది, హెటిరో డ్రగ్స్ అనే ఫార్మసిటికల్ కంపెనీ ఏ విధంగా లబ్ధి పొందింది అన్న విషయాన్ని, ఏ విధంగా అంత డబ్బు సంపాదించగలిగిందా అనేది చూస్తే, కరోనా మొదటి రెండవ వేవ్ లో ఎవరైతే మనం అందరూ చూసాం వ్యాపారాలన్నీ సర్వనాశనమైన సందర్భాల్లో ఫార్మసిటికల్ కంపెనీస్ లో మరీ ముఖ్యంగా హెటిరో ఫార్మాసిటికల్ లాంటి కంపెనీలు బాగా వాళ్ళ షేర్లు వాల్యూ పెంచుకొని బాగా డబ్బు సంపాదించినట్టుగా, ఆదాయాన్ని పెంచుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం కరోనాలకు ఉపయోగపడేటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్. ఆ మధ్యకాలంలో చూసాం రెమిడిసివిర్ అనేది అందరికీ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు పారాసిటమాల్ ఎంత కామనో లేదా ఎన్ని పెయిన్ కిల్లర్ ఎంత కామనో, అదే విధంగా రెమిడిసివిర్ కూడా అందరి నోట్లో నానుతున్నటువంటి ఇంజెక్షన్. ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం వెంపరలాడటం, అది ఏదో సంజీవిని అన్నట్టుగా తయారవడం, ఐసీఎంఆర్ దాని గురించి కరోనా ఈ ఇంజెక్షన్ బాగా ఉపయోగపడుతుందని చెప్పడం వల్ల విపరీతమైన డిమాండ్ పెరిగి 3,000-4,000 రూపాయలు ఉన్న ఇంజెక్షన్ చేతికి అందినంత 50,000 అంటే 50,000, 70,000 అంటే 70,000, 100,000 రూపాయలు అంటే 100,000 రూపాయలు, డాక్టర్లకు దాంట్లో ఇబ్బందులు, డాక్టర్లకు దాంట్లో మెడికల్ షాప్స్ లో కమిషన్స్, దాంతో పాటుగా ఎవరైనా సరే పేషెంట్ కరోనాతో వచ్చినాడంటే రెమిడిసివిర్ ఫస్ట్ ఇచ్చేయాలి అదే సంజీవిని అన్న పరిస్థితుల్లో ఈ డ్రగ్ ని ప్రమోట్ చేశారు, ఈ డ్రగ్ ను అమ్మారు. సో ఈ రకంగా విపరీతంగా అమ్ముడుపోయిన ఇంజెక్షన్ లో రెమిడిసివిర్. తర్వాత టోలిసిమాబ్ అని, అంటే ఎవరైతే వెంటిలేటర్స్ మీదకి వెళ్తారో, ఎవరికైతే శ్వాస ఆడట్లేదు వాళ్ళకి టోలిసిమాబ్ ఇంజెక్షన్ అదొక సంజీవిని లాగా వెంటిలేటర్ల మీద ఉన్న వాళ్ళకి డ్రగ్, అది కూడా హెటిరో డ్రగ్ సంబంధించిన ఫార్మసిటికల్ సంబంధించిన డ్రగ్. వీటి వల్ల ఈ కరోనా సమయంలో విపరీతంగా సంపాదించి విపరీతంగా మందులు అమ్ముకున్న వ్యక్తుల్లో ఈ హెటిరో ఫార్మా కంపెనీ కూడా ఒకటి అనేది మన అందరికి తెలిసిందే. ఈ రకంగా విపరీతంగా డబ్బులు గుంజారు. సో ఐటీ శాఖ చాలా స్పష్టంగా చెబుతాం, వీళ్ళు బయట దేశాల నుంచి ఈ మందు తయారు చేసే ముడి సరుకును తీసుకొని వచ్చినారు. ముడి సరుకును ఎంత తీసుకొచ్చారో సరైన లెక్కలు లేవు. పోనీ హెడ్ డ్రగ్స్ తయారు చేశారు, ఇంజెక్షన్లు తయారు చేశారు, టాబ్లెట్లు తయారు చేశారు, తయారు చేసేంత ఎంత అమ్మారో తెలియదు. ఎన్నో దేశాలతో కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నారు, విదేశాలకు మేము ఈ ఇంజెక్షన్ సప్లై చేస్తాము, మందులు సప్లై చేస్తామని కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నారు. దానికి స్పష్టత లేదు, ఈ కాంట్రాక్ట్లు తక్కువగా చూపించారు. సో మామూలుగా అంతా కూడా ఏ చిన్న క్లినిక్ అయినా హాస్పిటల్ అయినా సరే నడిపేటప్పుడు అన్ని కూడా డిజిటల్ ఫార్మాట్ లో అన్ని కంప్యూటర్లో ఉంటాయి. ఎవరైనా వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూస్తే కూడా మనకు కనపడతాయి, ఎవరికైనా అకౌంట్స్ స్పష్టంగానే ఉంటాయి. కానీ ఇంత పెద్ద సంస్థలో వీళ్ళే బ్లాక్ మార్కెటింగ్ చేయించారా అనే ఒక అనుమానం స్పష్టంగా. పార్థసారథి గారు, ఒక్క నిమిషం సార్, పార్థసారథి గారు, నేరుగా నేను మీరు భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేటివ్ కాబట్టి, ఇప్పుడు మీరు బోర్డర్ సెక్యూరిటీ గురించి ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు,
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత కాలం భారతదేశం మీద ఎవరు దండెత్తే ప్రసక్తి లేదు, అందరం కూడా హాయిగా ఉండొచ్చు, దీంట్లో ఎవ్వరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. మీరు అటువంటి రక్షణ సంస్థను ఏర్పరిచారు కూడా, కానీ ఇంటర్నల్గా చూసినట్టయితే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా కరోనాలో అందరూ ఇబ్బంది పడ్డారు, అందరూ నాశనం అయ్యారు, ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాల చాలామందిని కోల్పోయాం. కానీ కొన్ని సంస్థలు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంటర్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ యువర్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ లెస్ హై ఆన్ ఇట్. మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ ఆ కరోనా క్రైసిస్ సందర్భంలో ప్రజలు చనిపోతూ ఉంటే వాళ్ళ ఆదాయాలు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద, అందువల్లే మీరు ఒక సందర్భంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, రెమిడిసివిర్ ఇంజెక్షన్ తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉండాలి, ఆక్సిజన్ కు సంబంధించిన సమస్యలు వస్తున్నప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ తయారు చేయడం మీద ఉన్నటువంటి దృష్టి ఈ రకంగా, అంటే మనం ఎవరు ఊహించాం మందుల్ని ఈ రకంగా అత్యవసరమైన మందు ఆ సమయంలో, తర్వాత రోజుల్లో రెమిడిసివిర్ అన్నవి కరోనా చికిత్సలో అసలు ఉపయోగం లేదు అని అదే ఐసీఎంఆర్ చెప్పింది. మొదటి కరోనా సందర్భంలో ఐసీఎంఆర్ ఏం చెప్పింది, రెమిడిసివిర్ చాలా అవసరం అంటే ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్ అని చెప్పింది. రెండో కరోనా మధ్యలో వచ్చే సమయానికి రెమిడిసివిరే అక్కర్లేదంటే దీని పాత్ర ఏమీ లేదు కరోనాని చికిత్స చేయడంలో అని చెప్పి, అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా మేనేజ్.